హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం ఇది ఎర్లీ మార్నింగ్ అండి ఇప్పుడే నేను బెడ్ పెయించి లేచి వచ్చాను అనమాట ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ లేచి రాగానే ఎవరితో ఏం మాట్లాడను ముందైతే వెళ్ళి బ్రష్ చేసుకుంటాను అనమాట మా వాళ్ళు ఇంకా లెగవలేదు అందుకే డోర్ క్లోజ్ చేశాను నేను పనులు చేసుకునేటప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు లెగిస్తారనమాట ఎర్లీ మార్నింగ్ అయితే నాతో అయితే లెగవరు డైలీ నేను లేచాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేస్తారు ఇక్కడైతే నేను వచ్చేసి ముందుగా బ్రష్ చేసుకుంటున్నాను ఆ బ్రష్లు అవన్నీ బాత్రూమ్స్లో ఉండవండి ఇక్కడ మేము డైనింగ్ ఏరియాలోనే పెట్టుకుంటాము ఈ షింక్ ఎక్కువ యూజ్ చేయమన్నమాట ఓన్లీ బ్రష్ చేసుకోవడానికే యూజ్ చేస్తాము ఎందుకంటే లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డైనింగ్ టేబుల్ తర్వాత చేసిన తర్వాత ఎవరి ప్లేటు వాళ్ళే తీయడం మాకు అలవాటు అనమాట ఎవరి ప్లేట్ వాళ్ళు తీసేసి షింకులో వేసేస్తూ ఉంటాము కిచెన్లో అందుకని హ్యాండ్ వాష్ కూడా అక్కడే చేసేసుకుంటూ ఉంటాం ఈ షింక్ చాలా తక్కువ ఓన్లీ బ్రష్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాము అందుకని ఇంకా బ్రష్లు అవన్నీ ఇక్కడ పెట్టేసాము బాత్రూంలో పెట్టేస్తే ఎవరన్నా బాత్రూంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు బ్రష్ చేయడానికి ఉండదు కదా అందుకని చెప్పేసి ఇక్కడ బ్రష్లు ఇక్కడ పెట్టేసాము వేరే వాళ్ళు స్నానం చేస్తున్నా కానీ మిగిలిన వాళ్ళు బ్రష్ చేసుకోవచ్చు కదా ఎక్కడైతే అందుకని ఈ విధంగా నేను బ్రష్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి టైం ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీకే కొంచెం తెల్లవారిందండి మరీ ఎక్కువ ఎండ రాలేదు కానీ కొంచెం కొంచెం తెల్లవారింది ఇంకా ఇంట్లో లైట్లు వేసేసుకొని నేనైతే ముందు డోర్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటాను అన్నమాట మెయిన్ డోరు అలాగే ఉత్తరం వాకిలు అంటారు కదా బాల్కనీ సైడ్ ఉంటుంది అది చూడండి కొంచెం తెల్లవారిపోయింది ఫైవ్ థర్టీకే తెల్ల తెల్లగా వచ్చేసింది అనమాట నేను లైట్లు వేశాను అండి బాల్కనీలో అందుకని మీకు అలా కనిపిస్తుంది ఇంకా ఈ చిన్న బెడ్రూమ్ మేము దేనికి యూజ్ చేయము కదా అది క్లోజ్ చేసే ఉంటుంది నైట్ అంతా ఇంకా బాత్రూమ్ డోరు ఓపెన్ చేసేసి విండోస్ ఓపెన్ చేస్తాను ఎర్లీ మార్నింగ్ చాలా మంచి గాలి వస్తూ ఉంటుందండి విండోస్లో నుంచి ఇంకా రూమ్లోకి కొంచెం ఏరియేషన్ ఉంటుంది మంచి గాలి వస్తుంది ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుందని చెప్పి నేను విండోస్ అయితే ఓపెన్ చేసి వస్తాను ఇంక ఇప్పుడైతే మొత్తం విండోస్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి మిషన్ ఆన్ చేస్తాను అనమాట డైలీ ఇది నేను చేసే డైలీ చేసే వర్క్ అండి ఇది ఫస్ట్ వన్ అవర్ అయితే మాత్రం డైలీ చేసే వర్కే ఉంటుంది ఈరోజు గురువారం కాబట్టి మా హస్బెండ్కి వీక్లీ ఆఫ్ కాబట్టి బాక్స్ పెట్టే పని మాత్రం ఉండదు అనమాట మధ్యాహ్నమే లంచ్ ప్రిపేర్ చేసుకుంటాము ఇంకా ఇక్కడైతే మాత్రం మిషన్ ఆన్ చేసేస్తున్నాను రోజు ఎర్లీ మార్నింగే మిషన్ ఆన్ చేస్తానండి ఏదైనా వెదర్ కండిషన్ బాగోపోతే వర్షం పడుతుంటే వర్షం పడేలా ఉంటే తప్ప డైలీ నేను లెగవగానే మిషన్ అయితే ఆన్ చేస్తాను డైలీ వేస్తాను మిషన్ నేను ఎందుకంటే మేము నలుగురు ఉన్నాం నలుగురు రోజు రెండు జతలు మార్నింగ్ ఒక జత ఆఫ్టర్ నైట్ స్నానం చేసి మళ్ళీ ఇంకో డ్రెస్సు తీసేస్తాం కదా అవి రోజు ఒక్కొక్కటి రెండు డ్రెస్సులు అంటే నలుగురివి ఎనిమిది డ్రెస్సులు ఉంటాయి డైలీ అయితే మిషన్ వేయాల్సిందే మళ్ళీ అయిపోతే మురికి సరిగా పోదండి ఫుల్గా వేసేసామంటే మిషన్కి అది మురికి సరిగా పోదు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడే మనం మిషన్ వేసుకుంటే మురికి చక్కగా పోతుందనమాట ఇంకా మిషన్ ఆన్ చేసి వచ్చి నేను కొంచెం వేడి వాటర్ కెటిల్లో వేడి వాటర్ పట్టుకొని బాటిల్లో పోసుకొని తెచ్చేసుకున్నాను ఇంకెక్కడైతే ఈ విండో హాల్లో విండో సోఫా వెనుక మీకు తెలుసు కదా నేను లివింగ్ రూమ్ టూర్ చేపి చూ చూపించినప్పుడు చూపించాను విండో ఆ విండో ఓపెన్ చేస్తే మాత్రం చాలా మంచిగా వస్తుందండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుంటాను నేను డైలీ వాటర్ తాగుతూ ఏ ఈరోజు ఏం వర్క్ ఉందా చేసుకోవాల్సింది అని ఆలోచించుకుంటూ ఏమేం పనులు ఉన్నాయి ఏ పని తర్వాత ఏ పని చేసుకోవాలని ఆలోచించుకుంటూ ఇక్కడ కూర్చుంటాను మంచి మంచిగాలుస్తూ ఉంటుంది వెనుక వైపు నుంచి యాక్చువల్గా అయితే కిటికీ వైపు తిరిగి కిటికీలో నుంచి చూస్తూ ఉంటాను ఈరోజు మీకు వీడియో చూపిస్తున్నానని చెప్పి కుదిరిగ్గా సోఫాలో కూర్చున్నాను అనమాట యాక్చువల్గా సోఫా మీద మోకాళ్ళు పెట్టేసి కిటికీ సైడ్ తిరిగి కూర్చుంటాను ఇంకా వాటర్ తాగిన తర్వాత నేను నా రెస్ట్ టైం అయిపోయిన తర్వాత ఇట్లా ఏ రోజైతే ఆ రోజుకు సంబంధించిన సాంగ్స్ పెట్టుకుంటాను ఈరోజు గురువారం కదా సాయిబాబా సాంగ్స్ పెట్టుకుంటాను అనమాట శుక్రవారం అయితే లక్ష్మీదేవి సాంగ్స్ అట్లా పెట్టుకుంటాను పెట్టేసుకొని వచ్చి ఇంకా బయటైతే వాచ్మెన్ వాళ్ళు ఊడ్చేసి వెళ్ళిపోతారండి డైలీ వాళ్ళు తుడవరు అనమాట ఫ్రైడే ఫ్రైడే తుడుస్తారు వాళ్ళు ఊడ్చేసి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే తుడుచుకుంటాను ఒకరోజు వాళ్ళు ఊడకపోతే నేనే ఊడ్చుకొని తుడిచేసుకుంటాను అనమాట ఈరోజు ఊడ్చేసినట్టున్నారు అందుకని నేను తుడిచేసుకుంటున్నాను మా అపార్ట్మెంట్లో ఎదురెదురుగా ఉంటాయండి మెయిన్ డోర్స్ అందుకని ఒక హాఫ్ నేను ముగ్గు వేసుకుంటాను ఇంకొక హాఫ్లో ఎదురు పోర్షన్ వాళ్ళు వేసుకుంటారు అనమాట వాకిల ముందు ముగ్గుంటే బాగుంటుంది కదా ఎవరి వాకిల ముందు వాళ్ళు వేసుకోవాలనుకుంటారు కదా అందుకని ఒక హాఫ్లో నేను వేసుకుంటాను ఒక హాఫ్లో ఎదురు పోర్షన్ వాళ్ళు వేసుకుంటాను ఈ విధంగా తుడిచేసుకొని డైలీ ఈ విధంగా ముగ్గు వేసుకుంటాను నాకు అస్సలు ముగ్గులు రావండి చిన్నప్పుడు చాలా ముగ్గులు వచ్చాయి పెద్ద బుక్ ఒకటి మెయింటైన్ చేసేదాన్ని చదువుకునే టైంలో ఎయిత్ నైన్త్ టెన్త్ ఆ టైంలో ఒక పెద్ద ముగ్గు బుక్కే మెయింటైన్ చేసేదాన్ని అనమాట అప్పుడు బాగా వచ్చాయి ముగ్గులు ఇప్పుడు అసలు ఏమైందో అస్సలు ముగ్గులు గుర్తు రావట్లేదు వేయడానికి కూడా రోజు ఇదే ప్రాబ్లమ్ అబ్బా రోజు వేసిన ముగ్గులు వేయాల్సి వస్తుందని అనుకుంటూ వేస్తాను రోజు ఇంకా ముగ్గు కూడా వేసిన తర్వాత షూరాక్ కూడా పైన తుడుస్తానండి అయితే రోజు తుడవను ఎక్కువ మురికి మురికింది స్మెల్ వస్తుంది అనిపించినప్పుడే లోపల క్లీన్ అనమాట పై పైన మాత్రం రోజు తుడుచుకుంటాను ఎందుకంటే మా వాచ్మెన్ రోజు శానిటైజర్ కొట్టేసి వెళ్ళిపోతారనమాట ఆ మరకల మరకలు అలాగే షూర్యాక్ మీద పడి చండాలని కనిపిస్తూ ఉంటుంది అందుకని నేను డైలీ తుడుచుకుంటాను అదిగాక బయటే ఉంటుంది కాబట్టి గాలి కూడా ఈ మధ్య చాలా ఎక్కువ గాలి వస్తుంది అనమాట దుమ్ము అది కూడా వచ్చి పడిపోతుంది అందుకని డైలీ ముగ్గు వేసిన తర్వాత ఈ షూర్యాకు కూడా కంపల్సరీగా పైన మొత్తం తుడిచేసుకుంటాను అనమాట తుట్ చేసుకొని ఇంకా వెళ్ళి బయట లైట్ వేసాను కదా ముగ్గు వేసేటప్పుడు ఇంకా లైట్ కూడా ఆఫ్ చేసి ఇంట్లో లైట్లు కూడా అన్నీ వేస్తాను కానీ అవి కూడా ఆఫ్ చేసేసాను ఎందుకంటే లైటింగ్ వచ్చేసింది ఆల్రెడీ ఇంకా కిచెన్లో అయితే కొంచెం చీకటిగానే అనిపించింది పాల ప్యాకెట్లు కూడా బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించుకుంటాం కదా మేము పాల ప్యాకెట్లు అవి కూడా వచ్చేసాయి ఇంకా షింక్ మీద అది అది పెట్టేసుకొని నేను ఇంకా పాల ప్యాకెట్లు కూడా ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకుంటాను అలాగే వాడేసేయనమాట వాష్ చేసి పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం దోసల పిండి ఉందండి అది ఫ్రిడ్జ్లో ఉంది తీసుకొచ్చి బయట పెట్టేశాను అలాగే దోసల పిండి కలుపుకొని పెట్టాను అనమాట అక్కడ ఇంకా దో బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటున్నాను ఒక్కోసారి ఒక్కో రకంగా చేస్తానండి బ్రేక్ఫాస్ట్ చట్నీ ఒకసారి ఓన్లీ పుట్నాలతోనే చేస్తాను ఒక్కోసారి ఓన్లీ పల్లీలతోనే చేస్తాను ఒక్కోసారి రెండు కలిపి చేస్తాను ఒక్కోసారి టమాటో చట్నీ చేస్తాను పచ్చిమిర్చి టమాటో వేయించేసి అట్లా చేస్తాను రకరకాలుగా చేస్తూ ఉంటాను అనమాట నా కన్వీనియన్స్ని బట్టి ఆ వీడియోలు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను ఈవినింగు నైట్ మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా కిచెన్లో అయితే అగరబత్తి వెలిగించుకుంటాను లేచిన తర్వాత ఫ్రెష్ స్మెల్ వస్తుంటే చాలా ఎక్కువ చేయాలనిపిస్తుంది మైండ్ అంతా ఫ్రీగా ఉంటుందన్నమాట అందుకని దేవుడు రూమ్లో పూజ చేసేటప్పుడు వెలిగిస్తాము కానీ నేను కిచెన్లో కూడా లెగవగానే అట్లా విండోలో పెట్టేసేదాన్ని అనమాట పెట్టేయటం వల్ల అక్కడ నల్లగా వచ్చేసింది ఆ టైల్ అంతా అందుకని అది తీసేసి నాది పాతది ఇలా అగరబత్తి వెలిగించుకునేది స్టీల్ది ఉందనమాట దేవుడు రూమ్లో పెట్టేదాన్ని స్టీల్ అంతకుముందు ఇప్పుడు అక్కడ కూడా నేను బ్రాస్తి కొనుక్కున్నాను ఇత్తడిది అందుకని చెప్పి అది తీసుకొచ్చి ఇక్కడ కిచెన్లో పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అగరబత్తి అయితే నేను లెగవగానే ఇట్లా డైలీ ముగ్గేసుకొని వచ్చిన తర్వాత అత అగరబత్తి అయితే వెలిగిస్తాను గిన్నెలు అవేమీ ఉండవండి కడగడానికి ఇల్లు కూడా తుడిచే పని ఉండదు మార్నింగ్ ఎందుకంటే నేను నైట్ పడుకునేటప్పుడు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకొని పడుకుంటాను అనమాట డైలీ నేను చేసే వర్క్ అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను ఇంకా పల్లీలు పల్లీల్లోకి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అనమాట పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి ఇంకా ఈరోజు గురువారం కాబట్టి ఏమీ లంచ్ బాక్స్ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు వంట అయితే ఏమీ చేయలేదు మా హస్బెండ్ లేచారు ఆల్రెడీ మా పిల్లలు కూడా ఇప్పుడే లేచారు అనమాట లెగవగానే మమ్మీ చూపిస్తున్నావా అని మా పాప దాంకుంటుంది నిద్ర మొహం మీద చూపిస్తున్నావా అని కొన్నిసేపు అట్లా ఆట పట్టిస్తుంది అనమాట కొంతసేపు సరదా సరదాగా లెగవగానే యాక్టివ్గానే ఉంటారు మా పిల్లలు ఇంకా ఎవరి దుప్పట్లు వాళ్ళు అయితే మడతేస్తారండి నా దుప్పటి కూడా మడతేస్తారనమాట నేను లేచి అలాగే వచ్చేస్తాను ఇంకా పిల్లలు లేచాక దుప్పట్లన్నీ మడతేసి బెడ్ సెట్ చేసి వస్తారన్నమా మా బయటికి డైలీ ఇది వాళ్ళ పని ఒక రోజు వాళ్ళు మర్చిపోయినా నాకు గుర్తుండదు ఎందుకంటే నేను చెయ్యను కాబట్టి డైలీ పని వాళ్ళే చేస్తారు కాబట్టి నేను మర్చిపోతూ ఉంటాను అనమాట అందుకని చెప్పి ఇంకా వాళ్ళే చేసుకుంటారు లెగవగానే అసలు ముందు బయటికి రారండి ఇవన్నీ సెట్ చేసి దుప్పట్లు మడతేసి చక్కగా బెడ్ కూడా నీట్గా సర్దేసి వస్తారనమాట వాళ్ళకి చాలా రోజుల నుంచి ఇది అలవాటు ఉంది ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేస్తుంటే వాళ్ళకు కూడా చూసి చూసి వాళ్ళకి కూడా అలవాటు వస్తుంది అంటే ఇదైతే నేను నేర్పించలేదు వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకున్నారు చక్కగా ఎవరు బెడ్షీట్ వాళ్ళు సర్దేస్తారు మా పాప బెడ్ సర్దేస్తుంది మా బాబు తర్వాత బెడ్షీట్స్ అన్నీ నీట్గా వేసేస్తాడనమాట ఇక్కడ మా పాప సర్దేస్తుంది మమ్మీ చూపిస్తున్నావా అనుకుంటా సర్దేస్తుంది అనమాట చక్కగా అండి ఇల్లు కూడా చాలా నీట్గా సర్దుతుంది తనకి ఇట్లాంటి పనులు అంటే ఇష్టం అసలు చాలా హెల్ప్ చేస్తారు నాకు మీకు తెలిసిందే కదా ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకి తెలిసిందే మా పిల్లల విషయం కూడా ఇంకా ఇట్ ఇట్లయితే మా పాప బెడ్ సర్దేసింది చక్కగా దుప్పట్లు అవన్నీ తీసేసి అక్కడే అక్కడ పెట్టేసి దిండ్లు కూడా నీట్గా అరేంజ్ చేసి వచ్చింది ఇంకా మా బాబు అయితే ఇంకా తనకి ఇట్లా బెడ్షీట్ వేయటం అది రాదు మా పాపకి ఇంకా మా బాబు వేస్తాడనమాట ఇది మా పాప బెడ్ అంతా సర్దేలోపు మా బాబు వెళ్ళి బ్రష్ చేసి వచ్చాడు ఇప్పుడు మా బాబు బెడ్ సెట్ చేసేటప్పుడు బెడ్షీట్లు అన్నీ సెట్ చేసేలోపు మా పాప వెళ్ళి బ్రష్ చేస్తుంది అనమాట ఈ విధంగా అయితే వాళ్ళు డైలీ వర్క్ నేను చెప్పే పని లేదండి వాళ్ళకి వాళ్ళు డైలీ చేసుకుంటారు అస్సలు మర్చిపోరు కూడా వాళ్ళు వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు మర్చిపోయినా లేటుగా లేచినా వాళ్ళే చూసుకుంటారు అనమాట నేను చేయను ఎందుకంటే నాకు గుర్తుండదు యాక్చువల్గా ఈ పని నేను చేయను కాబట్టి డైలీ వాళ్ళు వెంటనే త్వరగానే లేస్తారండి హాలిడే ఉన్నా కానీ త్వరగానే లేస్తారు ఒక్కొక్కసారి ఎప్పుడన్నా సండే ఇంకా నేను వదిలేస్తాను అనమాట లేపను సండే కొంచెం లేటుగానే లేస్తారు ఈలోపు ఈ పనులన్నీ వాళ్ళు లోపు నేనైతే స్నానం చేసి వచ్చేసి పూజ చేస్తున్నాను ఈరోజు గురువారం బాక్స్ పెట్టే పని లేదు కాబట్టి నేను పూజ చేస్తున్నాను డైలీ అయితే మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ పూజ చేస్తారనమాట నేనేమో వంట చేసుకుంటాను బాక్స్ పెట్టడానికి ఈరోజు బాక్స్ పెట్టే పని లేదు కాబట్టి ఇంకా ఆ టైంలో నేను పూజ అయితే చేసేసుకున్నాను డైలీ అయితే నేను చేయనండి పూజ నేను చేస్తాను అనుకోకండి మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ చేస్తూ ఉంటారనమాట అందరం ఎర్లీ మార్నింగే లేచేస్తామండి సెవెన్ థర్టీ కల్లా మా స్నానాలు మా వర్క్ అంతా అయిపోతుంది ఒకవేళ లంచ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నా బాక్స్ పెట్టాల్సిన పని ఉన్నా నాకు సెవెన్ కల్లా అయిపోతుంది బాక్స్ ప్రిపేర్ చేయడం కూడా ఇంకా సెవెన్కే అందరం కూర్చొని ఒక్కోసారి మా హస్బెండ్కి లేట్ అవుతుంది అనుకుంటే తను ఒకడే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతారు తను వెళ్ళిన తర్వాత మేము ముగ్గురం బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఈరోజు మా హస్బెండ్కి బాక్స్ పెట్టే పని లేదు ఆఫీస్కి వెళ్ళే పని లేదు కాబట్టి అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తామనమాట ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత మా పాప కూడా వచ్చి పెట్టుకొని దండం పెట్టుకొని ఇట్లా ధూప్ స్టిక్ ఒకటి వెలిగించి ఇల్లంతా తిప్పుతుంది డైలీ తిప్పుతుందండి డైలీ తిప్పుతుంది ఎవరు చెప్పే పని లేదు తనకి అన్ని రూమ్స్లో తిప్పి మళ్ళీ అది తీసుకొచ్చి సెంటర్ టేబుల్ మీద ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద పెట్టేస్తుంది అనమాట ఇంకా హాల్లో కూడా మొత్తం దూప్ స్టిక్ అనేది అల్లుక్కుపోతుందనమాట ఇట్లా అయితే మా డైలీ రొటీన్ ఉంటుందండి మే చూడండి విండోలో నుంచి ఫుల్ గాలి వస్తుంది ఆ గాలికి టీవీ యూనిట్లో ఉన్న ఫ్లవర్ వాసులు కూడా పడిపోయాయి అనమాట ఇంకా అవన్నీ సర్దేసుకొని మా పండ్లన్నీ అయిపోయేలోపు మిషన్ కూడా అయిపోయింది ఇంకా మిషన్ కూడా బట్టలు తీసేసి ఇంకా పైన అయితే ఆరేసి రావాలి ఒక విషయం చెప్తానండి బట్టలు మిషన్ నుంచి తీసిన వెంటనే డోర్ అయితే క్లోజ్ చేయొద్దు ఒక ఐదు నిమిషాలు ఓపెన్ చేసి పెడితే లోపల ఏమైనా స్మెల్ ఉన్నా వెళ్ళిపోతుందండి చాలామంది వెంటనే క్లోజ్ చేస్తూ ఉంటారు నాకు తెలియక నేను కూడా ఫస్ట్లో అంతే క్లోజ్ చేసేదాన్ని ఇంకా బట్టల ఆరేయడానికి అయితే నేను మా పాప బయట పైకి వచ్చేసాము మా హస్బెండ్ మా బాబు బయటికి వెళ్ళారు మా హస్బెండ్ కూరగాయల కోసం మా బాబు ఏమో కటింగ్ చేయించుకుంటానని వెళ్ళాడు చాలా రోజులుగా కటింగ్ చేయించలేదండి బాగా పెరిగిపోయింది జుట్టు అందుకని చెప్పి ఈరోజు కటింగ్ చేయించుకోవటానికి వెళ్ళాడు ఇంకా వాళ్ళు వచ్చేలోపు మేము బట్టల ఆరేసేసుకుంటే వాళ్ళు వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేసే చేసేయచ్చు అని చెప్పి ఇంకా మేమైతే డోర్ లాక్ చేసేసి పైకి వచ్చాము కొంచెం చల్లగా మంచి గాలి వస్తుంది కొంచెంసేపు పైన ఉందామని చెప్పి వచ్చేసి బట్టలు అయితే ఆరేసాము ఇక్కడ కొంచెంసేపు ఇలానే పైన స్పెండ్ చేసేసి వెళ్ళిపోయామండి ఇంకా వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇదండి మాది నాది ఎర్లీ మార్నింగ్ డైలీ ఉండే వర్క్ ఈ విధంగా నేను ప్లాన్ చేసుకుంటాను ఎక్కువ హడావుడి పడకుండా చక్కగా మనకి ఇంట్లో ఇలా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి